Facebook, your account has been disabled. ఇక్కడ మనకి Facebook account disable అయిపోయింది. ఈ Facebook account disable కావడానికి reason Facebook తో లింక్ అప్ అయిన Instagram account disable అయింది. కమ్యూనిటీకి విరుద్ధంగా పోస్ట్ చేయడం వల్ల దానికి లింక్ అప్ అయిన Facebook account కూడా డిసేబుల్ అయింది. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే క్యూఎన్ఏలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను కదా, ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ రెండు లింక్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇదే విధంగా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఫాలో కాకుండా పోస్ట్ చేయడం వల్ల దాంతోపాటుగా లింక్ అప్ అయిన ఈ ఫేస్బుక్ అకౌంట్ కూడా డిసేబుల్ అవ్వడం జరిగింది. ఇలా డిసేబుల్ అయిన ఫేస్బుక్ అకౌంట్స్ని ఫస్ట్ 30 డేస్లోనే మనం కనుక ట్రై చేస్తే అకౌంట్ మనకు రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి, అది కూడా చాలా తక్కువ టైంలోనే. లేదు, ఫేస్బుక్ అకౌంట్ డిసేబుల్ అయ్యి 30 డేస్ దాటింది, 30 డేస్లో మేము అసలు ఏమీ రిక్వెస్ట్ చేయలేదు, జస్ట్ లాగిన్ అయ్యి మాత్రమే చూసుకుంటూ ఉన్నాం, మాకు తెలియలేదు మేము ఏం చేయలేదు అని అంటే మాత్రం దాని తర్వాత కూడా రికవరీ ప్రాసెస్ మనం చేసుకోవచ్చు. బట్ ఓపెన్ కావడానికి చాలా టైం పడుతుంది, చాలా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. కాబట్టి మీకు మీ ఫేస్బుక్ అకౌంట్ డిసేబుల్ అయింది అని అంటే వెంటనే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే ప్రాసెస్ మీరు ట్రై చేయండి. ఈ ప్రాసెస్ కనుక మీరు ట్రై చేస్తే మీ ఫేస్బుక్ అకౌంట్ మనకిచ్చిన 30 డేస్లోనే మనం ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. ఏంటి అంటే, ఫస్ట్ మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ని లాగిన్ చేసి మీ ప్రాబ్లం యొక్క ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని స్క్రీన్షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీ అకౌంట్కి లింక్ అయి ఉన్న ఈమెయిల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్కి కంపోజ్ అని పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా డిసేబుల్ అయిన ఫేస్బుక్ అకౌంట్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అంటే, మెయిల్ కంపల్సరీ ఉండడం చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి అకౌంట్ రికవరీ చేసుకోవడానికి. ఈ విధంగా పెన్సిల్ సింబల్ కంపోజ్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రమ్ అనే దగ్గర మన అకౌంట్కి లింక్ అయ్యి ఇప్పుడు లాగిన్ అయిన మెయిల్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. టు అనే దగ్గర ఇప్పుడు మన అకౌంట్ డిసేబుల్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన మెయిల్ అనేది రాయాలి. రాసిన తర్వాత డిసేబుల్ అట్ ద రేట్ ఆఫ్ సపోర్ట్ డాట్ ఫేస్బుక్ డాట్ కామ్ ఈ విధంగా రాయండి. రాసిన తర్వాత కింద సబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది కదా, ఈ సబ్జెక్ట్ అనే దగ్గర మై అకౌంట్ was disabled అని ఇలా రాయండి. రాసిన తర్వాత ఇక్కడ కంపోజ్ ఈమెయిల్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇందాక మన ప్రాబ్లం ఏంటిది, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మనం కమ్యూనిటీ స్టాండర్డ్స్ యూజ్ చేయలేదు కాబట్టి అది డిసేబుల్ అయింది, దాంతో లింక్ అప్ అయిన మన ఫేస్బుక్ అకౌంట్ కూడా డిసేబుల్ అయింది. కాబట్టి మనం ఏం చేయాలి, మేము మా అకౌంట్లో మేము కమ్యూనిటీ స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాము, బై మిస్టేక్లో మా అకౌంట్ డిసేబుల్ అయింది అని మనం క్లియర్గా మెన్షన్ చేసి అకౌంట్ మాకు రికవరీ చేసుకునే ఆప్షన్ ఇవ్వండి, ఓపెన్ చేయండి అని మనం కింద రిక్వెస్టింగ్గా మనం చాలా చాలా రిక్వెస్టింగ్గా నీట్గా కంపోజ్ ఈమెయిల్ అనే దగ్గర మ్యాటర్ అనేది రాయాలి. రాసిన తర్వాత కింద థ్యాంక్స్ అని పెట్టేసి మీ అకౌంట్లో ఉన్న పూర్తి పేరు. ఇప్పుడు మనకి స్టార్టింగ్ లాగినప్పుడు మనకి ఫేస్బుక్కే చూపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ది ఐడి మనకి డైరెక్ట్గా చూపించదు కాబట్టి ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న పూర్తి పేరు, దానికి లింక్ అయిన డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లింక్ లాగా సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి అటాచ్ ఫైల్ అని చూపిస్తుంది. ఈ అటాచ్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇలా మన ఫోన్ మెమరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇందాక స్టార్టింగ్ మీకు చెప్పాను కదా, అకౌంట్ లాగిన్ అయ్యి మీ అకౌంట్ ఫోటో ప్రాబ్లం ఏంటి అనేది ఫోటో తీసుకోమని చెప్పాను కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఇక్కడ వచ్చిందా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ ఐఎంజీ అని మనకి కనిపిస్తుందండి, స్క్రీన్ షాట్ ఓకే అయిందని అర్థం. అయిన తర్వాత ఇక్కడ సెండ్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఆ మెయిల్ అనేది సెండ్ అయిపోతుంది. మెయిల్ సెండ్ అయిందా లేదా అనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ సర్చ్ ఇన్ ఈమెయిల్స్ అనే దాని పక్కకు చూడండి, 3 లైన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆప్షన్ సెంట్ అని కనిపిస్తుంది కదా, SENT, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం పంపించిన మెయిల్ సెండ్ అయిందా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది సెంట్ అనే ఆప్షన్లో. ఒకవేళ ఇక్కడ చూపించలేదు అని అంటే అది డ్రాఫ్ట్లో కానీ లేదంటే అవుట్బాక్స్లో కానీ ఇలా ఉంటుంది. ఒకవేళ సెండ్ కాకపోతే ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నాం సెండ్ అయిపోయింది. అలాగే ఇంకొకటి కూడా ఫేస్బుక్ సపోర్టింగ్కి మెయిల్ అనేది సెండ్ చేయాలి. అది ఎలా అంటే,
సో ఈ విధంగా ఇంకొక మెయిల్ రాయండి. రాసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మనం ఇందాకైతే ఏం రాసినామో సబ్జెక్టు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా సబ్జెక్టు, అలాగే కంపోజ్ ఈమెయిల్ కూడా సేమ్ అదే విధంగా రాయాలి. సేమ్ ఫోటో కూడా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో వచ్చిందా లేదా అని చూసుకొని సెండ్ చేయాలి. ఈ విధంగా ఇవి రెండు మెయిల్స్ కూడా ఫేస్బుక్ సపోర్ట్ ఇవ్వాలి. సో మన ప్రాబ్లమ్ని ఇక్కడ ఫోటోతో సహా మనం రాసిన క్లియర్ మ్యాటర్లో రెండు కూడా వాళ్ళకి అర్థమవుతాయి. దీంతో ఏం చేస్తారంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తారు. మీరు చేసిన పోస్ట్ కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, ఏదైనా వీడియోస్ కానివ్వండి, ఏమేమి అప్లోడ్ చేసిలో అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లేదంటే నిజంగానే మీరు ఏమైనా మిస్టేక్ చేసిలో అనే రివ్యూ అనేది జరుగుతుంది. ఆ రివ్యూలో మీరు ఎలాంటి పొరపాటు చేయలేదు, అన్నీ కరెక్ట్గానే ఫాలో అయ్యారు, బై మిస్టేక్లో మాత్రమే ఇలా డిసేబుల్ అయింది అని అంటే మీకేం చేస్తారు అంటే మీరు నెక్స్ట్ టైం అకౌంట్ లాగిన్ అయినప్పుడు డైరెక్ట్గా మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి ఎన్ని రోజులకి లాగిన్ చేయాలి అని అంటే బెస్ట్ ఒక 1 వీక్ అబౌవ్ తర్వాత, 1 వీక్ అయినా పర్లేదు, 10 డేస్ అయినా పర్లేదు, ఈ 10 డేస్ తర్వాత మీరు ఇంతకుముందుకు ఏ ఫోన్లో అయితే అకౌంట్ యూజ్ చేసిలో అదే ఫోన్లో మీరు లాగిన్ అయితే మీకు అకౌంట్ డైరెక్ట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కొంతమందికి మెయిల్స్ వస్తాయి లాగిన్ విత్ యువర్ అకౌంట్ అని ఇట్లా వస్తాయి, అక్కడ నుంచి క్లిక్ చేసి లాగిన్ అయినా సరే మీకు అకౌంట్ అనేది ఇలా ప్రాబ్లం చూపించకుండా నార్మల్గా అకౌంట్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. సో ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మరి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమైంది అంటే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు మోర్ ట్రిక్స్ కావాలి, ఒకవేళ ఈ ట్రిక్స్ మీకు వర్కౌట్ అవుతలేదు అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో వీడియోస్ మిస్ కాకుండా ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.